రమేష్ గారు, మీరు ఎప్పుడు కామెడీ చేస్తారు, ఎప్పుడు తిడతారు, ఎప్పుడు మీ మూడ్ మారిపోతుందో, మీ మూడ్ స్వింగ్స్ సినిమాల్లో మాకు అర్థం కావట్లేదు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ వి లవ్ యువర్ క్యారెక్టర్. దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. అలా స్వింగ్స్ ఉంటేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే కామెడీ చేస్తూ కూడా విలన్ క్యారెక్టర్ చేయొచ్చు అని ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో చూసాం. అండ్ డెఫినెట్లీ యువర్ వన్ అమాంగ్ దెమ్ సార్. మరి ఇందులో బాగా తిడుతూ ఉన్నారు పాపం చైతన్య. ట్రైలర్ అయింది, స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ తిట్టినా చల్ల ఉండదు ఈ సినిమాలో. ఆయన దానికి ఫాలో అవడం ఎవడైనా ఉంటుంది అతని క్యారెక్టర్. అందులోనూ శ్రావణి పూర్ణకి సపోర్ట్ చేస్తూ చాలా వండర్ఫుల్ సీన్స్ అదే చెప్పారు. వాళ్ళిద్దరిది మజిలీ ఈ సినిమాకి బిజిలీ ఈయన బిజిలీ కరెంట్ అటు కదా. అలాంటి సీన్స్ మధ్యలో నా సన్ క్యారెక్టర్స్ నా చైతు గారు కానీ కోడల క్యారెక్టర్ బంధం కానీ మధ్యలో నా గోల కానీ నా గోల ఎంత ఉన్నా అతనే ఆవిడ పట్టించుకోదు ఇతను పట్టించుకోదు అలాంటి ఒక సిచ్యువేషన్, ఒక ప్రికేరియస్ సిచ్యువేషన్. బట్ ఆ సీన్స్ ఎవ్రీ సీన్లో చిన్న లైన్ ఆయన చేసిన మ్యాజిక్ డైరెక్టర్ గారు ఇచ్చారు. గ్రేట్ రిలీఫ్ అండి ప్రతి సీన్లో కూడా. అట్లా ఎలా ఉంటుందంటే మనం రియల్ లైఫ్లో కూడా ఇంట్లో మనం మన ఫాదర్తోని లేదంటే వైఫ్తో కానీ కొన్ని జరిగేటప్పుడు అప్పుడే నవ్వుకుంటాం, అప్పుడే గొడవ పడతాం, అప్పుడే ఎమోషనల్ అయిపోతాం. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలిసి ఏంట్రా భోంచేరా అంటాం. ఈ దీంట్లో ఎఫెక్ట్ అయ్యేది ఆయనే. అటు చూసారు కదా ఇప్పుడు అటు వైఫ్కి ఇటు కొడుక్కి మధ్యలో ఆయన పడే మానసిక వేదన ఏదైతే ఉందో అది ఆయనే చెప్పలేదు. యాక్ట్ చేస్తున్నప్పుడు హోల్ హార్టెడ్గా అనుకున్నాను. ఆడియన్స్ ఎవ్రీ థియేటర్ ఎనీ థియేటర్లో ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ దాకా ఆడియన్స్ కనెక్ట్ అయి ఉంటాడు ఈ సినిమాలో అనుకున్నాను. అది జరిగింది. పాస్ అయిన వాళ్ళే. అది చాలా ఫన్ లో చిన్న ఎంటర్టైనింగ్ లైటర్ వే లో స్టార్ట్ అయ్యి మధ్యలో సీన్ బిగుసుకొని ఒక అండర్లైనింగ్ నోట్ తో ఎండ్ అవుతుంది. చాలా చిన్న సీన్స్. అది ఆయన మ్యాజిక్ డైరెక్షన్ మాత్రం ఎంజాయ్. బికాజ్ ఏముంటుందో ఇవ్వాలని వెళ్తే ఏదో ఒక మ్యాజిక్. సమంత గారు చెప్పినట్టు మ్యాజిక్ అంటే ఒకటి ఉంటుంది శిల్ప గారు. మనం ఒక 2 సీన్స్ రాస్తాం, రాసి ఆ రోజు షూట్ చేసేటప్పుడు ఆర్టిస్టులు మనకు చెప్తూ ఉంటారు ఇంకా మేము ఇంకా చాలా చేయగలం మేమని. అప్పుడు ఇంకా మనకు రైటింగ్కి స్పేస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆర్టిస్టులు అక్కడ ఆగిపోయారు అనుకోండి, సీన్ కూడా అయిపోద్ది, ట్రీట్మెంట్ కూడా అయిపోద్ది. ఇప్పుడు రావు రమేష్ గారికి ఒక చిన్న చెప్పగానే మీరు చూస్తే డైనింగ్ టేబుల్ సీన్ సెకండ్ హాఫ్లో చూసినట్లయితే ఆ సీన్లో వచ్చినప్పుడు రావు రమేష్ గారు ఇచ్చిన రియాక్షన్స్కి అరే భలే ఉందరా అని చెప్పేసి ఆ నెక్స్ట్ సీన్స్లో కూడా ఇంకొంచెం హ్యూమర్ రాసాం. అలాగే శ్యామ్ గారు వచ్చినప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి ఓ ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎలా ఉందంటే ప్రీక్లైమాక్స్లో ఇంకొంచెం ఎమోషనల్ ఏ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. నేనేం నమ్ముతానంటే ఒకసారి సెట్కి వెళ్ళినాక నువ్వు జెన్యున్గా పనిచేస్తే నువ్వు నెక్స్ట్ రోజు ఏం చేయాలనేది ఆలోచిస్తుంది. అది మాత్రం ఆనెస్ట్గా చేయాలి. చాలా మంచి విషయం చెప్పారు. ఇంకోటి కూడా ఆయన చూసి మాత్రం 100% రైట్ అండి. ఇది ఎగ్జాగరేటెడ్ కదా ఆయన చెప్పింది. కే బాలచంద్ర గారిది అప్డేట్ అయితే ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ 100%. కమింగ్ ఫ్రమ్ రావు రమేష్ గారు ఈ మాట అంటే 100%. ఆయన థర్డ్ డే ఫోర్త్ డే వచ్చినప్పుడు నాకు షూటింగ్ చేసిన షూటింగ్లో లేదు సార్, నిజంగా నా ఇంట్లో నేను పర్సనల్గా ఫీల్ అవుతున్న దీనిలో ఉంది అంటే ఇది తెలిసిపోతుంటుందండి. ఆయన ఎమోషనల్ అయిపోయి సీన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కట్ చెప్పిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మనం ఆర్టిస్ట్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది మనకు వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు ఏంటన్నది. వచ్చి నన్ను ట్యాప్ చేసి బహ్ ఏం సీన్ సార్ ఇది, ఎంత గొప్ప సీన్ ఇక్కడ ఎప్పుడో దొరుకుతాయి అలాంటివి. అంటే చాలా సహజంగా ఉంటాయి కానీ అద్భుతంగా ఉంటాయి. మా కోడలు అంటే సమంత గారితో చేసింది, మా అబ్బాయితో చేసింది. అది ఎంత తిట్టినా అతని స్టైల్ అతనికి ఉంటుంది కదా. ఇంకోటి అది తిట్టడంలా కాదు, ఉంటా కానీ అది మళ్ళీ తిట్టినట్టు ఉండదు. అది ఏదో గమ్మత్తుగా రాశారండి ఆయన. మన ఇంట్లో అందరి మధ్య ప్రొడ్యూసర్ మనోవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ హ్యాపీగా పనిచేస్తూ ఉంటే సినిమా బాగా వస్తూ ఉంటే ఒక పక్కన చైర్ వేసుకుని అందరిని వచ్చి సబ్బా నా సినిమా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, జీరో డిస్టర్బెన్స్ అన్నమాట. మ్యూజిక్ ఐ థింక్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందరి కార్లలో ఇప్పుడు అదే వినిపిస్తూ ఉంది, రేడియోస్లో అక్కడ ఇక్కడ ఎస్పెషలీ మల్లెలో పాట అది. అండ్ ప్రియతమ ప్రియతమ ఐ థింక్ దట్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ ప్రియతమ ప్రియతమ. అండ్ సినిమా చూసాక క్లైమాక్స్ సాంగ్ ఇంకా ఎక్కువ రీచ్ పెరిగిందండి. డెఫినెట్లీ సుందరం గారు, యా గోపి సుందర్ మ్యూజిక్ చేశాడు. అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ గారు. తమన్ స్కోర్ అండి. ఈరోజు ఫిల్మ్ని నేను రీ రికార్డింగ్కి ఇచ్చిన స్పేసెస్ కానీ ఓవరాల్ సినిమాలో ఎమోషనల్ కోఎఫిషియెంట్ని
ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందండి తమన్ గారి రికార్డింగ్. ఇప్పుడు ఏదైతే మీరు థియేటర్లో ఆ ఎమోషనల్ ఎందా చెప్పాను ఇంటర్వ్యూ ముందు 10 మినిట్స్ ఎమోషనల్ సీన్ అడ్రినలిన్ రష్, దానికి తమన్ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఏం చేశారా బాబు మ్యూజిక్ అని. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తమన్. తమన్ గేవ్ లైఫ్ టు ద ఫిల్మ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సూపర్. వైజాగ్ బ్యాక్డ్రాప్లో చాలా ప్లెజెంట్ అనిపించింది. ఎప్పుడు వైజాగ్ని చూసినా ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది. వాట్ వాస్ ది ఐడియా బిహైండ్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఇన్ వైజాగ్? శివాకి ఐ థింక్ వైజాగ్ అంటే ప్రాణం. ప్రాణం నేను ఎలా తెలిసిందంటే ఒక రాక్ గురించి 10 నిమిషాలు మాట్లాడారు. ఒక రాక్ వైజాగ్ లో ఒక రాక్ గురించి 10 మినిట్స్ డిస్కషన్. అంటే ఆయనకి ఏదో పాత ఫీలింగ్ ఉండే ఉంటుందండి. లేదు కానీ ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళారంట. ఫస్ట్ అయ్యా శివ గారు కానీ ఆయన లేదు శ్యామ్ గారు అలా లేదు. అది చాలా ఒక రాక్ గురించి మీరు 10 మినిట్స్ మాట్లాడారంటే ఒక సినిమా గురించి మీరు ఎంతసేపు మాట్లాడారు? వైజాగ్తో కనెక్షన్ సినిమాకి ఏం కనెక్షన్ అంటే అండి, నాకు వైజాగ్లో ఒక బ్రైటర్ సైడ్ని ఎక్స్పోజ్ చేశారు చాలా లవ్ స్టోరీస్కి. ఇప్పుడు మనకి చెన్నై తీసుకోండి, చెన్నైలో ఒక బ్రైటర్ సైడ్ ఉంటుంది, ఒక డార్కర్ సైడ్ ఉంటుంది. అట్లాగే ఒక వైజాగ్లో ఒక డీగ్లామరైజ్డ్ రా అంబియన్స్ ఉంది. ఆ ప్లేస్లోనే మేము షూట్ చేసాం, దట్ ఈస్ జ్ఞానాపురం. సో క్యారెక్టర్ ఇప్పుడు చెయ్యి క్యారెక్టర్ పూర్ణ క్యారెక్టర్ అనేది గతంలోంచి బయటికి రావడానికి ఇష్టపడిన క్యారెక్టర్. సో మనం చూపించే అంబియన్స్ అంతా ఒక గతంలాగా ఉండాలి, లైక్ ఐఫోన్స్ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ అట్లాంటివి ఏం కనపడకూడదు. సో వీ షూట్ దట్ ఒక జాలారపేట అని ఒక ఏరియా ఉంది, జ్ఞానపురం అని ఒక ఏరియా, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. మీరు ఫ్లాష్ బ్యాక్ చూస్తే అదంతా అక్కడే షూట్ చేసాం. సో ఆడియన్స్కి ఏంటంటే ఒక నొస్టాల్జీ మూమెంట్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఈ స్టోరీకి పిచ్ చేసుకోవడానికి అది కారణం ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు బేసిక్గా వైజాగ్తో ఎక్కువ కనెక్షన్ ఉంది కాబట్టి, శ్యామ్ గారు అంటున్నట్టు అక్కడ బీచెస్ అక్కడ ప్లేసెస్ అన్నిటితో అంత ఆర్గానిక్గా ఇక్కడ చేస్తే హైదరాబాద్లో చేస్తే అంత ఆర్గానిక్గా క్రియేట్ చేయలేము అనమాట. లైక్ అందుకని మజిలీకి వైజాగ్నే బ్యాక్డ్రాప్ చేసుకోవడం జరిగింది. రావు రమేష్ గారు, మీ డైలాగ్ లేక వినకపోతే అసలు ఇంటర్వ్యూ ఎలాగో ఉంటుంది, ఏదో ఒక డైలాగ్ ఈ సినిమా నుంచి మీరు చెప్పాలి. ఈ సినిమా అంతా సమంత గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. ఈ డైలాగ్ అంటే ఏమో సార్, అనో క్రికెట్కి అడుగుతారు 1 ఇయర్ టైం, ట్రాన్స్ఫార్మర్లో ఫ్యూజ్ చేసినందుకు లైట్లు వచ్చేస్తాయి, కొడుకు మీద నమ్మకం వస్తుంది, తిట్టినగానే అమ్మాయి అమ్మ ప్రయోజకుడిగానే ఉన్నాడని. సరే ఏంటో ఇప్పుడు 1 సంవత్సరం టైం కావాలంటారు, అంటే క్రికెట్ టైం కావాలంటారు. అతను ఐటీఐ చేస్తున్నాడు కదా, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అది మ్యాటర్. 1 సంవత్సరం టైం, సరే ఈ లోపల నువ్వు సచిన్ అవుతావు సోంబేర్ అవుతావు నాకు అనవసరం, కానీ 1 ఇయర్లో ఈ సబ్జెక్టులు ఐటీఐ కంప్లీట్ చేయలేదనుకో, గ్యాంగ్ మ్యాన్ జాబ్కి అప్లై చేయించాను, పట్టాల మీద ఒంగోబెట్టి పని చేయించాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.